లోక్సభ ఎన్నికలు ప్రకటన వచ్చిన తర్వాత దేశంలో తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలలో భారతీయ జనతా పార్టీ పట్ల సానుకూలత పెరుగుతూ ఉంది. అందుకే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తన ఉపన్యాసాలలో భారతీయ జనతా పార్టీ మీద విరుచుకుపడుతూ పిచ్చి కూతలతో, ఎందుకంటే ఆయన అన్నాడు అన్నమాట, నేను అన్నాను నాకు కొంత అడ్డొస్తా ఉంది, కానీ ఒక ముఖ్యమంత్రిగా ఉండి నరేంద్ర మోడీ పిచ్చి కూతలు, బీజేపీ పిచ్చి కూతలు, ఇది ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాష అని అడుగుతా ఉన్నా. ఇంకా ఆయన ఉద్యమకారుడు అనుకుంటున్నా, తెలంగాణ ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు. ఒక ముఖ్యమంత్రి రెండవసారి ప్రధానమంత్రి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశావు, మాట్లాడే భాషలో ఎవరైనా ఏదైనా రాజకీయంగా మాట్లాడాలనుకుంటే పద్ధతిగా జవాబు చెప్పే అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు తెలంగాణ రాజకీయాలను పూర్తిగా కేసీఆర్ దిగజారుతున్నారు, తెలంగాణ ప్రభుత్వాన్ని పూర్తిగా దివాళాపూరితనంగా తీసుకెళ్తున్నారు. ఈరోజు బీజేపీ మీద నిన్న మాట్లాడినటువంటి భాష, హిందుత్వం మీద ఆయన చెప్పినటువంటి నిర్వచనం తెలంగాణ ప్రజలు ఎవరు అడుగుతలేరు. బీజేపీ బలం పెరుగుతుంది కాబట్టి కేసీఆర్కు భయం పడుతుంది. కేసీఆర్ ఉపన్యాసాలలో దడ కనిపిస్తా ఉంది. నేను కేసీఆర్ గారు మనం చేస్తామన్నా, గత శాసనసభ ఎన్నికల్లో ఏ రకంగానైతే తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ కు పట్టం కట్టారో, వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు నరేంద్ర మోడీకి పట్టం కడతారు. ఇంకా మేము ప్రచారమే మొదలు పెట్టలేదు, కానీ మా ప్రచారాన్ని కేసీఆర్ మొదలు పెట్టాడు. కేసీఆర్ మించిన హిందుత్వవాది ప్రపంచంలో లేడట. పక్కన ఎవరు కూర్చుంటారు? అలా మిత్రపక్షం ఎవరు? హిందుత్వం అంటే నిర్వచనం ఏంటి? పూజలు చేయడం హిందుత్వం కాదు, యాగాలు చేయడం హిందుత్వం కాదు, ఇంట్లో ఫోటోలు పెట్టుకోవడం హిందుత్వం కాదు. హిందుత్వం అంటే దేశభక్తి, జాతీయ భావన. అది మీకు లేదని మేము అనలా, కానీ ఆయన హిందుత్వానికి కొత్త నిర్వచనం చెప్తా ఉన్నారు. నేను కేసీఆర్ దేశభక్తి లేదని అన్నాం లేదు, కానీ హిందుత్వం అంటే యాగాలు చేయడము. నేను చేసిన యాగాలు ఎవరు చేశారు? నేను కనుక వాస్తుకు అడ్వైజర్ తెలంగాణలో గవర్నమెంట్ అడ్వైజర్ నేను పెట్టాను, మీరు పెట్టగలుగుతారా? మీ ముఖ్యమంత్రులు యాగాలు చేయగలుగుతారా? వారం రోజుల పాటు ప్రభుత్వాలంతా తీసుకెళ్లి మెదక్లో కూర్చునిబెట్టి ఫామ్ హౌస్లో యాగాలు చేసినటువంటి ఘనత నాకే దక్కింది, మీరు చేయగలుగుతారా? ఇది ఆయన ఉపన్యాసం నిన్న. భారతీయ జనతా పార్టీని హిందుత్వం పేరుతో నిన్న జరిగినటువంటి దాడి మైనార్టీల ఓట్ల కోసమే తప్ప మరొకటి కాదు. ఉదయం లేస్తే సాయంకాలం వరకు కేసీఆర్ ఒకటే యాస, ఓట్లు ఓట్లు ఓట్లు, సీట్లు సీట్లు సీట్లు. నేను ముఖ్యమంత్రి, తర్వాత నా కొడుకు ముఖ్యమంత్రి, ఇక ఎవరొద్దు. తెలంగాణ ఆయన ద్వారానే వచ్చిందట, చెప్తా ఉన్నాడు బక్కోడు ఆయన చెప్పండి, ఎవడంలే బక్కోడు ఇప్పటివరకు ఈ బక్కోడు, ఈ ఒక్కడు తెలంగాణ ఎట్లా తెస్తాడు అనుకున్నారు? కేటీఆర్ గారు చెప్తున్నారు ఇద్దరు ఎంపీలతో తెలంగాణ వచ్చిందట. నేను ఈ విషయం మీద కేటీఆర్ కుటుంబ సభ్యులతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నాను, మా పార్టీ సిద్ధంగా ఉంది. నేనే కాదు, ఒక ఉద్యమకారుడు ఎవరైతే తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్నారో వాళ్ళ కుటుంబంతో చర్చ కేసీఆర్ సిద్ధంగా ఉన్నాడా? తెలంగాణ 1500 మంది ఆత్మ బలిదానంతో వచ్చింది, ఒక కేసీఆర్తో కాదు. అసలు లోక్సభలో ఏంటంటే మాట్లాడిన ముఖమాపి ఏ రోజైనా తెలంగాణలో, తెలంగాణ గురించి లోక్సభలో ఒక 5 నిమిషాలు మాట్లాడాలా మీరు? భారతీయ జనతా పార్టీ సబ్కే సాథ్ సబ్కా వికాస్ అనే నిదానంతో వెళ్తా ఉన్నాం. అభివృద్ధులు అందరూ ఉంటారు. ఆయన చాలా దేశం గురించి చెప్తా ఉన్నాడు, దేశం రోడ్లు ఏమైనాయి, కోర్టులు ఏమైనాయి, ఎయిర్పోర్టులు ఏమైనాయి. అయ్యా కేసీఆర్ గారు
భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత నేషనల్ హైవేస్ రోడ్ల విషయంలో మేమేం చేశామో, మాకంటే ముందున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చర్చకు సిద్ధంగా ఉన్నాడా? అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పేరు మీద లక్షలాది గ్రామాలకు రోడ్లు వేసిన చరిత్ర మాది. మొట్టమొదటిసారిగా దేశంలో స్వర్ణ చతుర్భుజి పేరుతో 4x6x నిర్మాణం చేసినటువంటి చరిత్ర, ఎవరు ఊహించినటువంటి రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాము. ఈరోజు దేశం అంతా కూడా రోడ్లు వచ్చాయంటే బీజేపీ కారణంగా. 5 సంవత్సరాల్లో మీరు ముఖ్యమంత్రి, మీరు గ్రామాలలో రోడ్లు ఎక్కడ వేశారా? ఒక గ్రామ పంచాయతీలో ఇంటర్నల్ రోడ్డు వేయలేదు ముఖ్యమంత్రి గారు. ఇదో ఉపన్యాసం చెప్తున్నారు ప్రపంచం గురించి. ఇంటర్నల్ రోడ్డు కూడా లేదు. ఏవైనా గ్రామాలలో 5 సంవత్సరాలలో ఇంటర్నల్ రోడ్డు వచ్చినాయంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు, నేరుగా ప్లానింగ్ కమిషన్ ద్వారా గ్రామ పంచాయతీలకు మీ చేతికి ఇస్తే అవి కూడా మింగేటోళ్ళు లేదు, డైవర్ట్ చేసేవాళ్ళు. నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చాం కాబట్టి గ్రామాల అభివృద్ధి జరిగాయి. మనరేగా నిధులతో గ్రామాల అభివృద్ధి జరిగాయి. రైతుల గురించి గుణాత్మకమైనటువంటి మార్పు తెస్తారు. ఎర్రజొన్నల రైతుల గిట్టుబాటు విషయంలో కాంగ్రెస్ పార్టీ కాల్పులు జరిగిందని పదే పదే అసెంబ్లీలో మాట్లాడారు కేసీఆర్ గారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడారు, అధికారంలోకి వచ్చారు. ఈరోజు 5 సంవత్సరాలైంది, ఎర్రజొన్న రైతుల జీవితాలలో మార్పు జరిగిందా? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు 200% ఎంఎస్పి పెంచాం, చక్కెర పరిశ్రమలను డీలేసింగ్ చేసాం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా బీజేపీ హయాంలో గతంలో డైరీ పాల ఉత్పత్తులకు కానీ గొర్రెల పెంపకం కానీ వ్యవసాయానికి అనుబంధం చేసినటువంటి చరిత్ర మాది. ఈరోజు ప్రత్యేకంగా మత్స్య శాఖకు మంత్రిత్వ శాఖను పెట్టినటువంటి ఘనత మాది. రైతుల రుణాలకు వడ్డీ మాఫీ మొదటిసారిగా తగ్గించిన చరిత్ర భారతీయ జనతా పార్టీ. రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డు ఇచ్చినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ. భూసార పరీక్షలు నిర్వహించినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ. సమగ్రమైనటువంటి పంటల బీమా పథకం పెట్టినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ. ఈనాడు ద్వారా రైతుల గిట్టుబాటు ధర కల్పించేటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ. ఈరోజు ప్రపంచంలో అత్యధికమైనటువంటి పత్తి పండించేటువంటి కంట్రీ ఏదైనా ఉందంటే భారతదేశం. కాటన్ ఎక్స్పోర్ట్ లో ప్రపంచంలో నెంబర్ 2లో ఉన్నాం. పాల ఉత్పత్తిలో ఈరోజు భారతదేశం నెంబర్ 1 గా ఉంది. విద్యుత్ ఉత్పత్తిలో కాంగ్రెస్ హయాంలో 10వ స్థానంలో ఉంటే ఈరోజు ఈ 5 సంవత్సరాల్లో భారతదేశాన్ని ప్రపంచంలోనే విద్యుత్ ఉత్పత్తిలో 5వ స్థానాన్ని తెచ్చినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ. మీరు తెలంగాణలో 1 యూనిట్ విద్యుత్ సొంతంగా తయారు చేయలేదు. మీరు ఉపన్యాసాలు ఇస్తే ఎట్లా? మైక్ ఉంది కాబట్టి. వ్యవసాయ రంగానికి రుణ పరిమితి 4 లక్షలు ఉండేది, అది కూడా వాజ్పేయి గారు మంపి దాన్ని ఈరోజు మేము 6 లాక్స్ చేశాం. ఈరోజు 11 లక్షల కోట్లు 11 లాక్స్ క్రోర్స్ ఈరోజు రైతులకు రుణాలు ఇస్తున్నారు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఊహించగలుగుతాడా కేసీఆర్ గారు? 11 లాక్స్ క్రోర్స్ ఎరువులు దొరికేవి కాదు, ఎరువులు క్యూలో ఉండాల్సిన పరిస్థితి ఉండేది. ఈరోజు రైతుకు ఏ ఎరువు కావాలన్నా, ఎక్కడ కావాలన్నా, ఎంత కావాలన్నా, ఎప్పుడు కావాలన్నా ఈరోజు రైతులకు ఎరువులు అందుబాటులో తీసుకొచ్చినటువంటి చరిత్ర ఎవరు ఊహించారు? కోటా సిస్టమ్ ఉండేది, రైతులు రోజుల తరబడి ఎరువుల దుకాణాల దగ్గర క్యూ ఉండాల్సిన పరిస్థితి ఉండేది. ఎరువుల ధరలు తగ్గించాం ఈరోజు బీజేపీ వచ్చిన తర్వాత. ఈ రోజు కూడా తగ్గలాం, ఈరోజు తగ్గించాం. ధరలు తగ్గించడం మీద స్థిరీకరించాం. ఈరోజు మన తెలంగాణలో కూడా కొత్త ఎరువుల పరిశ్రమ ప్రారంభానికి శ్రీకారం చుట్టాం. వచ్చే డిసెంబర్లో ఉత్పత్తి కూడా ప్రారంభమవుతుంది. మన దగ్గరే కాదు, అనేకమైనటువంటి కాంగ్రెస్ హయాంలో మూతబడినటువంటి ఎరువుల పరిశ్రమలను ప్రభుత్వం పునరుద్ధరించింది. తెలంగాణలో కూడా గిడ్డంగులకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చింది.